Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఇప్పుడు తెలిసి వచ్చిందా, అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తర్వాత అది మనకే ఇబ్బంది అవుతుంది. చంద్రబాబు విషయంలో ఇదే జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్క చేయలేదు, తానే సర్వశక్తిమంతుడన్న భ్రమలో ఉన్నారు. తాను నూతన ఆంధ్రప్రదేశ్కు శాశ్వత ముఖ్యమంత్రినని ఆయన బాగా భ్రమించారు. దాని ఫలితంగానే రాజ్యాంగ వ్యవస్థలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఇబ్బందికరంగా మారాయి. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అయితేనే బెటర్ అని ఎంచుకోవడం ఒక కారణం కాగా, మోదీ పవన్ కళ్యాణ్ మద్దతు మరో కారణం. అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని విషయంలోనూ ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదు, కనీసం విపక్షాలతో సంప్రదించే పరిస్థితి కూడా లేదు. అప్పట్లో విపక్షాలను ఆయన పురుగులను చూసినట్లు చూశారు. ఇక గవర్నర్ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మరించలేం. కేంద్రం నియమించిన గవర్నర్లు రాష్ట్రాలపై పెత్తనం సాగిస్తున్నారని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా నినదించారు. గవర్నర్ వ్యవస్థకు తొలి నుంచి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమేనని చెప్పారు. కేంద్రం బంటులుగా వ్యవహరిస్తూ గవర్నర్లు వేగులుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ కట్ చేస్తే అదే గవర్నర్ ఇప్పుడు దిక్కయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాలను గవర్నర్కు చెప్పుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మరొక అంశం సిబిఐ, ఈడీ. ఈ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలను తమ రాష్ట్రంలోకి రానివ్వబోమని చంద్రబాబు ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారు. తమ అనుమతి లేనిదే రాష్ట్రంలో ప్రవేశించకూడదని నిబంధన విధించారు. కానీ గత 15 నెలలుగా చంద్రబాబు నోట నుంచి సిబిఐ మాట తప్పించి వేరే పదం వినిపించడం లేదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు తలెగరేస్తే తర్వాత తలదించుకోవాల్సి వస్తుందనడానికి చంద్రబాబు ప్రత్యక్ష ఉదాహరణ.